హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివిలి బ్లాక్స్ ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ క్లాడింగ్ ఇది కూడా ఒక కన్స్ట్రక్షన్ మెథడే ఈ వీడియో చూస్తున్న ఇంటీరియర్స్ అందరికీ తెలుసు అండ్ మిగతా వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను సో ఈ వీడియోలో మనం ఓన్లీ క్లాడింగ్ అంటే డెఫినేషన్ మాత్రమే చెప్పట్లేదు దాని యొక్క ఐఎస్ కోడ్ అండ్ దాని యొక్క టైప్స్ ఆ టైప్స్లో బెస్ట్ క్లాడింగ్ ఏంటిది అండ్ అలాగే ఏ క్లాడింగ్ మనం అవాయిడ్ చేస్తే బెటర్ అండ్ ఈ క్లాడింగ్ యొక్క ప్రైజెస్ అండ్ దాని యొక్క యూజెస్ ఇంత ఇన్ఫర్మేషన్ నేను అందిస్తాను కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి అంటే లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఒక నాలెడ్జ్ అనేది గెయిన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అట్ ద సేమ్ టైం వీడియో మీకు నచ్చింది కాబట్టి లైక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుంటే మీ వీడియో వాళ్ళకి కూడా నాలెడ్జ్ అనేది గెయిన్ అవ్వడానికి ఉంటుంది అండ్ లాస్ట్ థింగ్ వచ్చేప్పటికి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు మన ఏ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు ఓకే లెట్స్ గో టు ద టాపిక్ క్లాడింగ్ అంటే ఏంటో డెఫినేషన్ వేసి చెప్తా చూడండి

ఓకే మనకి జస్ట్ ఏంటంటే ఇంకొక కాంక్రీట్ మీద అవుటర్ సర్ఫేస్ వచ్చే కాంక్రీట్ మీద ఒక స్కిన్ కానీ ఆర్ ఒక లేయర్లా కానీ ఇది యాక్ట్ అవుతుంది అనమాట ఈ క్లాడింగ్ అనేది అండ్ ఈ క్లాడింగ్ వచ్చేప్పటికి మనకి అసలు మొట్టం షూట్ మనం ఎందుకు యూస్ చేసుకోవాలంటే ఎకనామికల్గా తక్కువ రేటే ఉంటుంది అండ్ దీనివల్ల మనకి మెయింటెనెన్స్ ఛార్జెస్ తగ్గుతుంది అంటే మనకి పెయింట్లు పోవడం కానీ కాంక్రీట్ డ్యామేజెస్ రావడం కానీ అండ్ అలాగే మనకి విండ్ నుంచి సేఫ్టీ అనేది దొక్కుతుంది సో వీటన్నిటి వల్ల ఏంటంటే క్లాడింగ్ అనేది మనం ప్రొవైడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ క్లాడింగ్ వచ్చేటికి ఐఎస్ కోడ్ అనేది ఉందన్నమాట అదే చూద్దాం ఐఎస్ వన్ జీరో సారీ ఐఎస్ ఫోర్ వన్ జీరో వన్ టూ త్రీ ఓకే ఆ కోడ్ అనేది దేనికంటే ఎక్స్టర్నల్ క్లాడింగ్కి ఉండే కోడ్ అనమాట క్లాడింగ్కి ఓకే ఇది దాన్ని బట్టి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాడింగ్స్ ఉంటాయి అవి విండో చెప్తా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోన్ క్లాడింగ్ వినైల్ క్లాడింగ్ అండ్ అలాగే అల్యూమినియం క్లాడింగ్ వుడెన్ క్లాడింగ్ బ్రిక్ క్లాడింగ్ ఫైబర్ సిమెంట్ క్లాడింగ్ స్టెయిన్లెస్ స్టీల్ క్లాడింగ్ అండ్ మెటల్ క్లాడింగ్ ఇదేంటంటే ఆయా వాడే మెటీరియల్స్ బట్టి క్లాడింగ్ టైప్స్ అనేది మనకి వస్తున్నాయి అన్నమాట సో మనం ఇన్క్లెస్ క్లాడింగ్ అనేది స్టోన్ యూజ్ చేస్తే అది స్టోన్ క్లాడింగ్ అవుతుంది అలా కాకుండా ఒక అల్యూమినియం ఏసీపీస్ కానీ వాడుకున్నట్లయితే అది అల్యూమినియం క్లాడింగ్ అవుతుంది ఇన్ కేస్ బ్రిక్స్ అయితే బ్రిక్ క్లాడింగ్ అవుతుంది అండ్ అలాగే స్టీల్ వాడితే స్టెయిన్లెస్ స్టీల్ క్లాడింగ్ కానీ ఇలాగ డిఫరెంట్ టైప్స్ అనేది వచ్చినాయి వీటన్నిటిలో ఏ క్లాడింగ్ బెస్ట్ అనే దానికి వస్తే మాత్రం బెస్ట్ టైప్ వచ్చేపటికి వెనైల్ క్లాడింగ్ ఏదైతే ఉందో అది బెస్ట్గా చెప్పుకోవచ్చు అండ్ ఈ వెనైల్ క్లాడింగ్లో కూడా టఫ్ అనేది ఉంటుంది అది సేమ్ ఎలా కనబడుతుందంటే మనకి టింబర్ లా ఉంటుంది అనమాట సో ఈ వెనైల్ క్లాడింగ్ ఏంటంటే ఈ టఫ్ కానీ ఇవన్నీ మనకి చాలా రియలిస్టిక్గా ఉంటాయి అన్నమాట ఈ టఫ్ కూడా మీరు చూసుకున్నట్లయితే సేమ్ వుడెన్ గ్రీన్ లాగే ఉంటుంది రియలిస్టిక్గా అండ్ కంపేర్ విత్ అదర్ క్లాడింగ్తో ఈ వెనల్ క్లాడింగ్ ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ చీపర్ వెన్ కంపేర్ విత్ అదర్ గ్లాడింగ్స్ అన్ని గ్లాడింగ్స్ మనకు కొంచెం తక్కువ ప్రైస్కి దొరుకుతాయి అండ్ వాటిలో ఇది కొంచెం చీపర్ సో నెక్స్ట్ బెస్ట్ క్లాడింగ్ వచ్చేపాటికి టింబర్ క్లాడింగ్ సో ఇది కూడా మనకి జ్యూరబిలిటీ బాగుంటుంది నే క్లాడింగ్ అని జ్యూరబిలిటీ ఎక్కువ కాలమే ఉంటుంది ఇది బాగానే ఉంటుంది కాబట్టి అండ్ ఇంకో థింగ్ ఏంటంటే సేమ్ ఇది కూడా ప్రైస్ వేరియేషన్ చాలా తక్కువే ఉంటుంది టింబర్ కూడా సో ఇది కూడా బెస్ట్గానే అనుకోవచ్చు అండ్ ఏ క్లాడింగ్ మనకి డేంజరస్ దేన్ని మనం అవాయిడ్ చేయాలని విషయానికి వస్తే ఏసీపీస్ అల్యూమినియం కాంపోజిట్ ప్యానల్స్ కానీ ఇవిలాంటివి ఏంటంటే మనం అవాయిడ్ చేయడానికి పాసిబిలిటీ చూపలేదు ఎందుకంటే ఇందులో పాలిథిలిన్ ఇవన్నీ కలవడం వల్ల మనకేమవుతుందంటే ఇవి ఫ్లేమబుల్ అండ్ అలాగే ఈ సన్ హీట్ కానీ వాటి వల్ల ఇది ఎక్స్పాండ్ అవ్వడానికి కానీ పాసిబిలిటీ ఉంటుంది దానివల్ల ఫస్ట్ థింగ్ ఒక అందం అనేది పోవడానికి ఉంటుంది అండ్ అలాగే బిల్డింగ్ కూడా మనకి దాని యొక్క సేఫ్టీకి అనే ఏదైనా పో కోల్పోవడానికి చాలా ఇదవుతుంది అనమాట దీనివల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ దానికోసం మనం ఈ ఏసీపీస్ అనేవి కొంచెం అవాయిడ్ చేయడం బెటర్ అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇవి కూడా ప్రైస్ విషయం వచ్చేటికి కొంచెం ఎక్యూరేట్ ఉంటాయి అల్యూమినియం కంపోజిట్ ప్యానెల్స్ సో ఒకసారి మన ప్రైజెస్ విషయానికి వచ్చేప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రైజెస్ వచ్చేప్పటికి అన్ని డీటెయిల్స్ ఇవ్వట్లేదు సో కొన్ని కొన్ని మాత్రం ఇస్తున్నాను స్టోన్ క్లాడింగ్ వచ్చు వై బికాస్ ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది ఈ వెన్నయల్ క్లాడింగ్ అంటే మనకి కంపేర్ విత్ అదర్ క్లాడింగ్స్ తక్కువ రేటే ఉంటుంది కాబట్టి అక్కడ మనకు దొరికే డీలర్ బట్టి మీరు చూస్ చేసుకునే బ్రాండ్స్ బట్టి వీటి రేట్స్ అనేది ఫిక్స్ అయి ఉంటాయి బట్ కొన్ని క్లాడింగ్స్ అయితే మనకి వాటి టైప్స్ బట్టి సేమ్ ఇదే పీరియడ్లో దొరుకుతూ ఉంటాయి అనమాట అవి నేను మీకు చెప్తాను అదేనంటే స్టోన్ క్లాడింగ్స్ వచ్చేపాటికి నార్మల్వి ప్లెయిన్ స్టోన్ క్లాడింగ్స్ వచ్చేపాటికి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది పర్ స్క్వేర్ ఫీటు అండ్ అలాగే సేమ్ సిమెంట్ వుడ్ ప్లాంక్ అని ఒకటి ఉంటుంది అది సేమ్ మనకి స్టోన్ క్లాడింగ్ మనకి ఎక్కడైతే ఇవి ఉంటాయి కదా స్టోన్స్ కానీ టైల్స్ కానీ ఇవి అమ్మే వాళ్ళ దగ్గర ఈ క్లాడింగ్ దొరుకుతుంది ఇది వచ్చేపాటికి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది మనకి ఇది ఏంటంటే సేమ్ వుడ్ ప్లాంక్ లాగా వస్తుంది అనమాట ఫినిషింగ్ చూడడానికి స్టోన్ క్లాడింగ్ అని ఇది బాగానే ఉంటుంది సో ఆ రెండింటికి మంచి ప్రైస్ వెరియేషన్ కూడా ఒక ఫైవ్ రూపీస్ ఉంటుంది అంటే అండ్ వీటికి అసలు క్లాడింగ్ యూజెస్ ఏంటో చెప్తారు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇది క్లాడింగ్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే ఫర్ లో మెయింటెనెన్స్ మనకి లో మెయింటెనెన్స్ అనేది లో అయిపోతుంది అండ్ నెక్స్ట్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ మనకి సేఫ్టీగా ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది అండ్ నెక్స్ట్ టు ఇంప్రూవ్ అపిరెన్స్ ఆఫ్ బిల్డింగ్ బిల్డింగ్ చూడడానికి చాలా అందంగా కనబడే దాంట్లో ఇది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది తర్వాత వెదర్ రెసిస్టెన్స్ సో మీకు ఎక్కువ విండో వచ్చినా ఇది ఆపుతుంది అలా అలాగే సన్కి కాంక్రీట్ ఎక్స్పోజ్ అవ్వకన్నా ఆపుతుంది అండ్ అలాగే ఈ రెయిన్ వల్ల కూడా మనకి మనకేం ఎఫెక్ట్ లేకుండా మొత్తానికి ఈ క్లాడింగ్ అనేది మనకు చాలా యూజ్ఫుల్ అవుతుంది వెదర్ రెసిస్టెన్స్ కూడా ఓకే గాయస్ ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇన్ కేస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఆర్ నచ్చినట్టయితే లైక్ చేయకపోయినా పర్లేదు ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ కూడా నేర్చుకోవాలి అనుకుంటే షేర్ అయితే చేసుకోండి ఆ లాస్ట్ థింగ్ వచ్చే మీరు మీ ఫ్రెండ్స్ ఇద్దరు సబ్స్క్రైబ్ చేసుకోండి వై బికాస్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీరే కాదు ఎవరు మిస్ అవ్వకుండా ఉంటారు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ